కానీ మీ అభిమానం మీ ఉత్సాహం చూస్తుంటే 5 గంటలైనా నన్ను ఓనిచ్చేటట్టుగా అనిపిస్తుంది. ఈ ర్యాలీ ఎన్నికల ప్రచారం కోసం చేస్తున్న ర్యాలీగా లేదు, ఈ ర్యాలీ ఎన్నికలలో గెలిచి విజయోత్సవ ర్యాలీగా నర్సాపూర్ నియోజకవర్గం మీద కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని సంపూర్ణమైన నమ్మకం నాకు వచ్చింది. రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారికి మొదటి మాటగా చెప్తా, రేపు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానానికి మొదటి మాటగా చెప్తా, నర్సాపూర్ కాంగ్రెస్ ఖాతాలో మొదటి నియోజకవర్గంగా రాసుకోవచ్చు. ఇది ఆలోచన చేయాల్సిన పని లేదని చెప్పి మిత్రులారా ఒక్కటి ఆలోచన చేయండి. 2014లో ఎంతో ప్రత్యేకమైన పరిస్థితుల్లో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో పార్టీ మొత్తం తుడిచిపెట్టుకపోయినా రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా 6 దశాబ్దాల తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని, 6 దశాబ్దాల తెలంగాణ బిడ్డల యొక్క త్యాగాలను, పోరాట ఫలితాన్ని, వారి కోరికను సోనియా గాంధీ గారు తీర్చిండ్రు. ఎన్నికలు వచ్చిన సందర్భంలో చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రు, ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ చేసిండ్రు, కొన్నిసార్లు తెలుగుదేశం పార్టీని గెలిపించిండ్రు, ఒక్కసారి నన్ను గెలిపిస్తే తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి మనల్ని నమ్మ పలికిండు. నేను ఇవాళ ఇక్కడ ఉన్న వేలాది మంది యువకులను అడుగుతున్నా, మీకు కనీసం తులమైన మాసమైన బంగారం వచ్చిందా ఈ ప్రభుత్వంలో? వచ్చిందా? చివరికి భార్యా బిడ్డల మీద ఉన్న తాలి పుస్తకాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 4,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. మీ గ్రామాలలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? మీ గ్రామాలలో దళితులకు ఎవరికైనా భూములు ఇచ్చిండ్రా? మీ గ్రామాలలో చదువుకున్న యువకులకు ఎవరికైనా నౌకరీ వచ్చిందా? మీ గ్రామాలలో చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? మీ గిరిజనులకు ఏమైనా ఇండ్లు కానీ రిజర్వేషన్లు పెంచడం కానీ మన జరిగిందా? రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేసి పాస్ పుస్తకాలు ఇప్పిస్తా అన్నాడు, మన పాస్ పుస్తకాలు మనకు వచ్చినాయా? మరి మనకు ఇల్లు ఇవ్వకపాయే, మనకు భూమి ఇవ్వకపాయే, మనకు రైతు రుణమాఫీ చేయకపాయే, మన చదువుకున్న పిల్లలకు నౌకర్లు ఇప్పియకపాయే, చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజులు చెల్లించకపాయే, ఇక మళ్ళీ రెండోసారి ఎందుకు కేసీఆర్ కు ఓటు వేయాలని అడగాల్సిన సందర్భమా కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ నేను ఒకటే మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు గారిని, ఆ ఎల్లో మీ నియోజకవర్గానికి ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడు ఈ నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకుంటా, దీన్ని అభివృద్ధి చేస్తా, మిత్రుడు మదన్ రెడ్డిని గెలిపించమని చంద్రశేఖరరావు గారి విజ్ఞప్తి చేస్తే ఎంతో నిజాయితీగా సేవలు అందించిన అక్క సునీతమ్మను ఓడగొట్టి మదన్ రెడ్డిని గెలిపించడం జరిగింది. గెలిచినాక ఒక్కరోజైనా మన ముఖం చూడడానికి కేసీఆర్ వచ్చిందా? ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు ఇండ్లని అడగనికి రాలే, పింఛన్లు ఇయ్యనికి రాలే, దళితుల భూమి గురించి వట్టించుకోలే, చివరికి మనం సచ్చినమో బతికినమో కూడా మనల్ని చూడని చంద్రశేఖరరావుకి ఇవాళ మనం ఓటేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నాను. కాబట్టి సోదరులారా ఒక్కటే ఆలోచన చేయండి, ఇంటికి పోయిన తర్వాత నిత్యం మన ఆడబిడ్డలాగా, నిత్యం మన ఇంట్లో అక్కలాకనో చెల్లెలాకనో అమ్మలాకనో మన ఆడపడుచులాకనో మనతో ఉండే సునీతమ్మ కావాలన్నా మన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడానికి, లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర గులాంగిరి చేసే మదన్ రెడ్డి కావాలన్నా ఈ గులాం బతుకు మనకు అవసరం ఉందా? ఇది కమ్యూనిస్టుల కంచు కోట. ఇక్కడ 5 సార్లు విఠల్ రెడ్డి గెలిస్తే 8 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇది పోరాటాల గడ్డ, దళితుల కోసం ఉద్యమాలు చేసిన గడ్డ, ఇది పౌరసంఘాల గడ్డ. ఈ పౌరసంఘాల గడ్డ నుంచి బిడ్డలు ఓట్లు వేస్తే మీ ఎమ్మెల్యే పోయి గజ్వేలు ఫామ్ హౌస్ దగ్గర కాపలాదారుడుగా కావల్కారుగా పనిచేస్తున్నాడంటే మీ ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి గజ్వేల్లో తాకట్టు పెడుతుంటే ఇది ఏమన్నా ఇచ్చదు గల పని? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. నలుగురు, ఒకడు బ్రేకు, ఒకడు స్టీరింగ్, ఒకడు డోరు, ఇంకొకడు హ్యాండ్ బ్రేక్. హరీష్ హ్యాండ్ బ్రేక్ దగ్గర ఉంటే కవితమ్మ ఎక్సిలేటర్ దగ్గర ఉంటుంది, లేకపోతే కేటీఆర్ గారు ఇంకో దగ్గర ఉంటాడు, స్టీరింగ్ కేసీఆర్ చేతులు ఉంది. ఇట్లాంటి కార్లో మనం ప్రయాణం చేస్తే
మనం జాగ్రత్తగా ఒడ్డుకు చేరుకుంటామా ఊరికి చేరుకుంటామా ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి తాగుబోతు చేతుల నుంచి తెలంగాణకు విముక్తి కలిగించాలా, మనం మిగతా విషయాలు చాలా ఉన్నాయి. ముందల ముందల మా